హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి ముద్దనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అంటే అందులో మెయిన్గా మనకు గుర్తొచ్చేది ఒక్కటే కదా బీట్రూట్ చూస్తే ఐరన్ కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇందులో వచ్చేసి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా లో చేస్తుంది నేను మంచి బెనిఫిట్స్ ఉండే వెజిటేబుల్ని అసలు వదులుకోకూడదు కదా అందుకనే వీక్లీ వన్స్ అయినా నేను ఈ రెసిపీ చేసి మా పిల్లలకి పెడుతూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కిందన సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి అక్కడ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి ఈ బీట్రూట్ ఫ్రై కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇందులో ఆవాలు బాగా చిట్లి ఈ పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ స్టేజ్లో కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయలేదు సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది అన్ని ముక్కలకి బాగా పట్టేటట్లు తర్వాత దీన్ని చేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి తురుము ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఎండుమిర్చి పౌడర్ తీసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా పౌడర్ లాగా దీన్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు మగ్గాయే లేదో చెక్ చేసుకుందాము సో ఇందుకోసం ఎలా చెక్ చేయాలి అంటే వీటిని ఒక ముక్కని ఈ గరిటితో ఒకసారి అలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది సో అలా ఈజీగా కట్ అయిపోయిందంటే ఇవి మగ్గిపోయినట్లే చూసారా అక్కడ వాటర్ అనేది కూడా ఏం లేదు డ్రైగా ఉంది సో ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అంతటిని యాడ్ చేసేసుకోవాలి పౌడర్ మొత్తం యాడ్ చేసేసాక సో ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకుంటే సో మనకి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ బీట్రూట్ ఫ్రై ఒక మంచి సైడ్ డిష్ ఉంది దీన్ని పప్పుకి సైడ్ డిష్గా తీసుకుంటే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు బీట్రూట్ ఫ్రై ప్రిపేర్ అయి చేసేసాం కదా సో ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని సో సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ